తన ఇన్వెస్టిగేషన్ పూర్తయ్యే వరకు ఆఫీస్లో తనకి సహకరించమని సూర్యతో చెప్పి సాయంత్రం ఒక గంట ముందు వచ్చేశాడు భార్గవ ఆ రోజు నాలుగు గంటలకి తను సాధారణంగా ఎక్కడ తమిళరస్ని దింపుతాడో ఆ జంక్షన్కి వచ్చాడు బహుశా ఆమె అక్కడ కనిపించవచ్చుననే ఆశతో అటు ఇటు చూస్తుంటే అతను ఊహించినట్టే నాలుగున్నరకి ఆమె బస్ స్టాప్లో వచ్చి నిలబడింది ఈ లోపల అక్కడ ఒక స్కూల్ బస్ ఆగటం దాంట్లోంచి ఒక చిన్న పాప దిగడం చూశాడు బస్సు వెళ్ళాక ఆ పాప చేయి పట్టుకుని ఏవేవో మాట్లాడుతూ పాపతో ముందుకు నడిచింది తమిళ రసి ఆమె కూతురయి ఉంటుంది అనుకుని బైక్ని ఒక్క సైడ్ లాక్ చేసి గబ్బగబ్బ ఆమెను సమీపించాడు వణక్క అక్క అని పలుకరించిన భార్గవిని చూస్తూ సంతోషంతో అంది తంబి నీ గురించే తలుచుకున్నా ఈరోజు కనపడలేదేమి అని రోజు కనిపించి నిన్ను విసిగించడం ఎందుకని కనిపించలేదక్క నాలుగు రోజుల తర్వాత ఇల్లు ఖాళీ అవుతుందన్నావు కదా అప్పుడు కనిపించవచ్చులే అనుకున్నాను ఇటు పని పడితే వచ్చాను అనుకోకుండా కనిపించవు పలకరిద్దామనిపించింది అని పాప బుగ్గ నిమురుతూ మీ అమ్మాయ అడిగాడు అవును పాప చాలా ముద్దుగా ఉంది తెల్లగా ఉంది బావగారి పోలికనుకుంటాను బావగారు తెలిపా అవును బాగా ఎర్రగా ఉంటాడు ఇదొచ్చు అప్పా పోలికే అందుకే ఇదంటే వీళ్ళ అప్పాకి మా చెడ్డ ప్రేమ ఇది మాత్రం ఇంగ్లీష్ స్కూల్లోనే చదవాలని పట్టుబట్టి చేర్పించాడు అంటే మిగిలిన ఇద్దరు అమ్మాయి పెద్దది పదేళ్ళు ఐదవ తరగతి చదువుతోంది రెండవవాడు అబ్బాయి ఏడేళ్ళు రెండవ తరగతి ఇద్దరూ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నారు ఇదిగో ఈ దొరసానమ్మ ఇంగ్లీష్ స్కూల్ నవ్వుతూ ముద్దుగా చూసింది కూతురువంక మంచి పని చేస్తున్నారు ఈ రోజుల్లో పిల్లలకి తల్లిదండ్రులు ఇచ్చే ధనం చదువే పేరేమిటి పాప అడిగాడు పాపని షాలిని చెప్పింది సిగ్గుపడుతూ అబ్బో చాలా మంచి పేరే అని ఒక్క నిమిషం ఆగండి అంటూ ఎదురుగా ఉన్న పెద్ద షాప్లోకి వెళ్ళి బిస్కెట్ ప్యాకెట్స్ చాక్లెట్స్ బాక్స్ కొని తీసుకొచ్చి పాపకిస్తూ ఇదిగో నీకు అక్కకి అన్నకి అన్నాడు థ్యాంక్స్ అంది పాప గుడ్ మంచి మేనేజ్ తెప్పించిందే అమ్మ ఎందుకు తంబి ఇవన్నీ మొన్న స్వీట్స్ ఇచ్చావు ఇంకా ఉన్నాయి పిల్లలకి చాలా నచ్చాయి ఇలా రోజు ఏదో ఒకటి ఇస్తున్నావు నీకు బోలడంత ఖర్చు బహమాటంగా అంది చిన్న పిల్లలకి ఇచ్చింది ఖర్చు అనుకుంటే ఎలా అక్క పిల్లలు దేవుడితో సమానం అని ఇంగ్లీష్లో మాట్లాడగలదా పాప అడిగాడు తమిళ రచని ఓ అప్పాతో ఇంగ్లీష్లోనే మాట్లాడేస్తుంది నువ్వు మాట్లాడు మురిపెంగ కూతుర్ని చూస్తూ అంది హౌ ఓల్డ్ ఆర్ యూ అని షాలిని అడిగాడు ఐఎమ్ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ వాట్ ఈస్ యువర్ సిస్టర్స్ నేమ్ నళిని వెరీ నైస్ వాట్ ఈస్ యువర్ ఫాదర్స్ నేమ్ ఆ ప్రశ్నకి సిగ్గుపడుతూ చూసింది తల్లి వంక చెప్పే సిగ్గేందుకు అందామే వరదరాజన్ మళ్ళీ తిరుగుతూ చెప్పింది వెరీ గుడ్ అంటే నువ్వు షాలిని వరదరాజన్ అవునా అవును సిగ్గుపడింది చాలా అదృష్టవంతురాలు పాప ఇంగ్లీష్ దంచేస్తోంది బాగా చదివించు ఇంటికే వెళ్తున్నారా దూరం ఏమో నడిచి వెళ్తారా దూరం కాదు తమ్మి అదిగో ఆ చివర మలుపు తిరగగానే మొదటి ఇల్లు రా తంబీ మా ఇంట్లో కాఫీ తాగుదు కానీ ఆప్యాయంగా పిలిచింది వద్దులే అక్క బావగారు ఏమన్నా అనుకుంటారు ఆయన గారింట్లో ఉంటే కదా సాయంత్రం లేటుగా వస్తారా అస్సలు నెల రోజుల నుంచి ఇంటికే రావటం లేదు ఏదో బిజినెస్ ట్రిప్లకు వెళ్తున్నాడంట ఈ నెల రోజుల్లో ఒకటి రెండు సార్లు అర్ధరాత్రి వచ్చి పది నిమిషాలుండి వెళ్ళిపోయేవాడు ఈ చిన్నది నెల రోజుల నుంచి నాన్న చూడలేదని ఒక్కటే గొడవ ఏమిటో డబ్బులు ఇస్తాడు కానీ సుఖం లేదు మా మామ ఉద్యోగానికి వేదన ధ్వనించింది ఆమె స్వరంలో డ్రైవర్ ఉద్యోగం అన్నావు కదా అలాగే ఉంటుందిలే దానికో వేళా ఉండదు పంజాబీలు చూడు ఎప్పుడో ఏడాదికి కానీ వాళ్ళ భార్య బిడ్డల ముఖాలు చూడరు డ్రైవర్లంతా అంతే మా మామ ఏమీ తక్కువ కాదు ఒక్కోసారి దుబాయ్ వెళ్ళాడంటే నెల తరబడి ఇంటికి రాడు ఓ బావగారు దుబాయ్ వెళ్తుంటారా అయితే ఇంకేం డబ్బే డబ్బు హాస్యంగా అన్నాడు భార్గవ ఏం డబ్బులే తమ్మి అంటుండగానే వాళ్ళ ఇల్లు సమీపించారు పెద్ద డాబా ఇల్లు చూడటానికి బాగానే కనిపిస్తోంది బయట నుండి ఇదే మా ఇల్లు అంది చూపిస్తూ సొంతమా అవును సొంత ఇల్లే చాలా బాగుందక్క చెన్నై ఇలాంటి సిటీలో పైగా ఇలాంటి పోష్ ఏరియాలో ఉండటమే గొప్ప విశేషం ఆ లెక్కన మీరు బాగా ఉన్నవారే అంత లేదులే తమ్మి ఇల్లు ఒకటి నిలిపాడు మా ఆయన అదే విశేషం మిగిలినవి ఏదో పర్వాలేదు అందుకే నేను కూడా కష్టపడి నాలుగు డబ్బులు సంపాదిస్తుంటాను ముగ్గురు పిల్లలు ఉన్నారు కదా మరి అంటూ లోపలికి వెళ్ళబోతూ రా తమ్మి లోపలికి మళ్ళీ పిలిచింది ఇప్పుడు కాదులే అక్క మావిడ వచ్చాక మేమిద్దరం కలిసి వస్తాం అప్పుడు కాఫీ కాదు ఫోన్ చేస్తాం మీ ఇంట్లో తప్పకుండా తమ్మి సంతోషంతో ఉంది సరే అక్క వెళ్ళొస్తా వైశాలిని సీయు అంటూ కళ్ళతో ఆ ఇంటి నంబరు వీధి పేరు నోట్ చేసుకుని నిష్క్రమించాడు ఇంటికి రాగానే తమిళ రసి భర్త పేరు ఇంటి నెంబరు వీధి పేరు మొబైల్లో నోట్ చేసుకుంటున్న భార్గవిని చూసి నవ్వాడు సూర్య చిన్న అగిబుల్ల కూడా ఒక్కోసారి దోషను పట్టిస్తుందిరా అన్నాడు భార్గవ నువ్వు డిటెక్టివ్గా బాగా పనికి అంటూ లేచాడు సూర్య ఇద్దరు సూర్య అన్నయ్య బావమరిది జంబులింగం గారింటికి వచ్చేసరికి వాళ్ళ కోసం ఎదురుచూస్తున్న జంబులింగం సాధారణంగా ఆహ్వానించాడు ఇల్లు ఇంట్లో ఖరీదైన ఫర్నిచర్ అతను ఒక మంచి హోదా గల ఆఫీసర్ అని చెప్పక చెబుతున్నాయి కానీ చిన్న సైజు రణక్షేత్రంలో అస్తవ్యస్తంగా ఉన్న వస్తువులతో ఒక క్రమ పద్ధతి క్రమశిక్షణ లేనట్టుగా వాతావరణం ఆ ఇంటి ఇల్లాలి అభిరుచికి దర్పణం పడుతోంది అరవై అంగుళాల టీవీ మాత్రం బ్రహ్మాండంగా ఉంది కానీ ఆ టీవీ దగ్గర నేలపై రాసిగా పోసిన బట్టలు అక్కడే ఒక వార మిషన్ ఇంకోవైపు చెల్లా తెదురుగా ఉన్న పుస్తకాలతో టేబుల్ ఇవన్నీ చూస్తుంటే టీవీలో ఎంత మంచి ప్రోగ్రాం ఉన్నా మీదకు దృష్టి మళ్ళదు వస్తువును ఎలా సర్దుకోవాలో జాగ్రత్తగా ఎలా వాడుకోవాలో తెలియని వారికి ఇలాంటి ఖరీదైన వస్తువులు ఎందుకో అనిపించింది భార్గవకి ముగ్గురు పిల్లలట వారికి పెద్దబ్బాయి అమ్మాయి కాలేజీలో ఆఖరివాడు హైస్కూల్లో చదువుతున్నారు పిల్లలు అంత పెద్దవాళ్ళైనా ఎవరి పనులు వారు చేసుకోవటం ఎవరి వస్తువులు వారు సర్దుకోవటం తెలియకపోవటం నిజంగా విచారించదగ్గది ఆ విషయమై ఆ ఇంటి ఇల్లాలని పిలిచి కూర్చోబెట్టి ఒక క్లాస్ పీకాలనిపించింది భార్గవకి సభ్యత కాదు పైగా వేరే పెద్ద పని మీద వచ్చామనే స్పృహ రాగానే జాగ్రత్తగా కూర్చున్నాడు అతను సూర్యాని ఏవేవో కుశల ప్రశ్నలు వేయసాగాడు జంబులింగం భార్య సీతామహాలక్ష్మి ఇద్దరికీ కాఫీ తీసుకొచ్చి టీపాయ్ మీద పెడుతూ బాగున్నావా సూర్య అని పలకరించింది ఆమె మాత్రం పేరుకి తగ్గట్టు వంటి నిండా బంగారంతో మహాలక్ష్మిలా ఉంది ఇవికి ఒంటి మీద ఉన్న శ్రద్ధ ఇంటి మీద లేదులా ఉంది అనుకున్నాడు భార్గవ ఈ పూట ఇద్దరూ భోంచేసి చేసి వెళ్ళండి అందామే సమాధానం చెప్పకుండా భార్గవ్ వైపు చూశాడు సూర్య నాకు కొంచెం పనిందండి నువ్వు ఉండరా సూర్య లేదు లేదు ఇంకో రోజు వస్తాం అన్నాడు సూర్య ఏం వస్తావయ్యా ఉన్న ఊళ్ళోనే ఉన్నావు పైగా దగ్గర బంధుత్వం ఇన్నాళ్ళై ఒక్కసారైనా వచ్చావా మా బావగారేమో ఫోన్ చేసినప్పుడల్లా మా తమ్ముడు వస్తుంటాడా అని అడుగుతుంటాడు అయినా చుట్టాలన్నాక రాకలు పోకలు ఉండాలి మరీ అంటీ ముట్టనట్టు ఉండకూడదు అతనే క్లాస్ పీకటం మొదలెట్టాడు టైం ఉండటం లేదండి నసిగాడు సూర్య ఎందుకుండదయ్యా ఆదివారాల్లో ఖాళీయే కదా అందరికీ ఉంటుంది కానీ మాకు వీకెండ్స్ కూడా పని ఉంటుంది సార్ సది చెప్పాడు భార్గవ అమెరికా ప్రయాణం ఎంతవరకు వచ్చింది అడిగాడు సూర్యాని బహుశా నాలుగైదు నెలల్లో వెళ్దాం అనుకుంటున్నాం వెళ్దాం అనుకుంటున్నారా అయితే నువ్వు ఒక్కడివే కాదా ఆశ్చర్యంగా చూశాడు కాదండి ఇదిగో వీడు నేను మా ఇద్దరినీ కంపెనీ సెలెక్ట్ చేసింది కంగ్రాచ్యులేషన్స్ ఇద్దరికి అని భార్గవని చూస్తూ నువ్వెవరపై పోయ్ ఇంటి పేరు ఏమిటి అడిగాడు చెప్పాడు భార్గవ ఓ అయితే నువ్వు మావాడివే మా పెద్ద చెల్లెలు గారి తోటి కోడలు మేనకోడల్ని మీ వాళ్ళ ఇంట్లోనే ఇచ్చారు ఆహా ఎంత దగ్గర సంబంధం చూడబోతే చుట్టాల సూరిలా ఉన్నాడు ఇతను అనుకుంటూ అలాగా నాకు చుట్టాలతో పెద్దగా పరిచయం లేదులేండి చిన్నప్పటి నుండి చదువు కోసం దూరంగా ఉన్నాను అన్నాడు భార్గవ ఈ కాలం పిల్లలు అంతేనయ్యా కొన్నాళ్ళకి అమ్మా నాన్నల్నే మర్చిపోతారు అని అదేదో పెద్ద జోక్లా నవ్వుతూ మా మరదలు అంటే మా ఆవిడ చిన్న చెల్లెలు కూడా కంప్యూటర్ సైన్స్ చదివిందో చాలా అల్ట్రా మోడర్న్ మా ఆవిడలాగా పాత చింతకాయ పచ్చడి కాదు అని భార్య వంగ చూసి నవ్వాడు నన్ను ఇలా పాత చింతకాయ పచ్చడిలా తయారు చేసింది మీరే మడి తడి ఆచారం అంటూ మా నాన్నగారు మా అందరినీ ఒక్కలాగే పెంచారు ఉక్రోషంగా ఉంది మరి మా పద్ధతులు మావి మా అమ్మకి ఆచారం ఎక్కువ తప్పదు కదా అని మా మావయ్య గారు ఎప్పుడో ఒకసారి నీ గురించి చెప్పినట్టు గుర్తు సూర్య ఎలాగూ పెళ్ళికొడుకే అందుకే మా మావయ్య గారికి అతను బాగా తెలుసు అతని గురించే తరచూ అడుగుతుంటారనుకో అఫ్ కోర్స్ నువ్వు పెళ్ళికొడుకువే నవ్వాడతను మావాడు కూడా ఎప్పుడూ మీ మామయ్య గారి గురించే చెప్తుంటాడండి కాసేపు నోరు మెదపకుండా కూర్చో అన్నట్టు సూర్యాని గిల్లి భార్గవ చెబుతుంటే ఈ అబద్ధాల హరిశ్చంద్రుడేదో ట్రాక్ మారుస్తున్నాడు ఈ పరిస్థితుల్లో తాను అక్కడ ఉండటం శ్రేయస్కరం కాదనుకుని నా ఫోన్ రింగ్ అవుతోందిరా వైబ్రేషన్ మోడ్లో ఉంది అంటూ బయటకు వెళ్ళాడు సూర్య నిజానికి మేము వచ్చింది మీ మామయ్య గారింటికి వెళ్ళటానికి మీ రికమెండేషన్ కోసం మెల్లిగా అసలు విషయం తీసుకొచ్చాడు ఎందుకు ఆశ్చర్యంగా చూశాడు ఊరికేనే పెద్దవారితో పరిచయం చేసుకోవాలని సూర్యకి కూడా వెళ్ళాలని ఉందిట నిజానికి వాడికే వెళ్ళాలని ఇంట్రెస్ట్ బహుశా మీ మరదలు గారు తెలిసేమో బాగా ఆహా మీరన్నారు కదా పెళ్లి కూతురని అవుననుకో మా చెల్లెలు పెళ్లికి శ్రావణి అదే మా మరదలు రాలేదయ్యా సూర్య ఇంకా చూడలేదు ఆ మధ్య మా మామయ్య గారు ఫోన్ చేసినప్పుడు సూర్య గురించి అడిగారు ఇదిగో ఎప్పటికప్పుడు సూర్య చిక్కడు దొరకడు టైం లేదంటాడు అయితే మా శ్రావణి అదే మా మరదలి విషయం నీకు చెప్పేశాడన్నమాట అవునండి చెప్పేశాడు నా దగ్గర ఏది దాచుడు ఉత్సాహంగా అన్నాడు భార్గవ అయితే ఇంకేం అని భార్య వైపు తిరిగి మంచి రోజు చూసి మనందరం వెళ్దాం మీ నాన్నగారింటికి సూర్యాని పిలుద్దాం నువ్వు అతన్ని తీసుకురావాలోయ్ నేను రాకుండా వాడు రాడు సార్ మా ఇద్దరి దోస్తి అలాంటిది నీ హడావిడి చూస్తే ఏదో పెళ్లి చూపుల అరేంజ్మెంట్లా ఉంది కానీ చిన్న రిక్వెస్ట్ మీరిలా పెళ్లి చూపులు అవి అంటే అసలు రాడు మీ మరదలు గారు లాగానే వాడు అల్ట్రా మోడర్న్ ఇట్లాంటివేవి పెట్టకండి సార్ క్యాజువల్గా వెళ్దాం మీ మర్రదలు గారికి కూడా ఏమి చెప్పకండి ఫ్రెండ్లీగా ఒకరినొకరు చూసుకోవాలి నచ్చితే నచ్చకపోవటం ఏమిటండి నేను ఓకే అంటే వాడు ఓకే తర్వాత మిగిలిన విషయాలు మీరు మాట్లాడుకోండి కనుక రేపు మీ గారికి ఫోన్ చేసి నేను సూర్యా వస్తున్నామని చెప్పండి వచ్చిన అవకాశం జార విడుచుకోకుండా ఒడిసి పట్టాలనే ఆదుర్థాలో గబగబా చెప్పేశాడు చెప్పాల్సిందంతా రేపటి వరకు ఎందుకోయ్ ఇప్పుడే నీ ఎదురుగానే ఫోన్ చేస్తాను అంటూ నంబర్ కలిపాడు నమస్కారం మావయ్య గారు అంతా కులాసాని మీ ఆరోగ్యం ఎలా ఉంది మొన్న షిరిడి యాత్ర నుంచి వచ్చాక బీపీ పెరిగిందని విన్నాను జాగ్రత్త టాబ్లెట్స్ వేసుకోండి అలాగే మీ అమ్మాయి బాగుంది చిన్న విషయం చెప్పాలని ఫోన్ చేశాను మా చెల్లి మరిది లేడు అబ్బాయే ఈ ఊళ్ళోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు కరెక్టే మీరు అడిగారు కిందటి వారం ఆ అబ్బాయి అతడి ఫ్రెండు ఇక్కడే ఉన్నారు ఇప్పుడు అదే అదే నేను చెప్పాను రేపు వాళ్ళిద్దరూ మీ ఇంటికి వస్తారట మిమ్మల్ని చూడటానికి ఓహో అలాగా శ్రావణి లేకపోతేనే మీరున్నారు పెద్దవారు ముందు మీరు చూసి మాట్లాడండి సరే ఇదిగో మీ అమ్మాయికి ఇస్తున్నాను అని భార్యకి ఫోన్ ఇచ్చాడు జంబులింగం ఆ ఫోన్ పట్టుకుని మాట్లాడుతూ లోపలికి వెళ్ళిపోయిందామే రేపు సాయంత్రం ఆరు గంటలకు వెళ్ళండోయ్ మా మరదలు అత్తయ్య గారు ఖమ్మం వెళ్ళారట ఎల్లుండి వస్తారట పర్వాలేదండి మీ మామయ్య గారు పెద్దవారు ఉన్నారు కదా వారే ముఖ్యం వారు చూస్తే చాలు అంటూ వీడింకా ఫోన్లో మాట్లాడుతున్నట్టున్నాడు అని బయటకు వచ్చాడు పళ్ళు పటపటలాడిస్తూ కళ్ళతోనే తనని కాల్ చేసేలా చూస్తున్న సూర్యని శాంతించరా బాబు అన్నట్టు ఎవ్వరూ చూడకుండా దండం పెడుతూ ఇంకా ఎంతసేపు రా ఫోను మనం బయలుదేరాలి కదా అని జంబులింగం వినేలా అంటూ లోపలికి వచ్చి మీరు మీ మావయ్య గారి అడ్రస్ అది ఇస్తే వినియంగా అడిగాడు ఒక్క నిమిషం అని లోపలికి వెళ్ళి విజిటింగ్ కార్డు తీసుకొచ్చి భార్గవకిస్తూ ఇదిగో నై అన్నీ దీనిలో ఉన్నాయి మా మాయ్య గారు పోలీస్ ఆఫీసర్ చాలా పంక్చువల్ ఆరున్నర అంటే ఆరున్నరకే వెళ్ళాలి అంటుంటే మేము ఐదున్నరకే గేట్ వద్ద నిలబడతాం సార్ అన్నాడు భార్గవ మరీ అంత ఆత్రం పనికిరాదోయ్ అని నవ్వుతూ మీ ఫ్రెండ్ చాలా కలుపుకోరు మనిషి సూర్య నాకు బాగా నచ్చేశాడు మీ వాడికి సంబంధం కుదిరితే మీ ఇద్దరికీ ఒకేసారి పెళ్లి చేసేయచ్చు హాస్యంగా అన్నాడు జంబులింగం అలాగేనండి ముందు వీడికైతే నా లైన్ క్లియర్ అవుతుంది అని మళ్ళీ ఇంకొకసారి చెప్పేసి బయటకు వచ్చారు ఇద్దరు ఏ రా నా పెళ్ళైతే నీ లైన్ క్లియర్ అవుతుందా అయినా మనం ఎందుకు వచ్చామో ఆ పని చూడటం మానేసి ఈ పెళ్లి చూపుల వ్యవహారం ఏమిట్రా బయటకు వచ్చాక కోపం పట్టలేక బైక్ మీద వెనకాల కూర్చున్న సూర్య భార్గవ వీప్ మీద ఒక్క చరుపు చరిచాడు ఎవరే రూమ్కి వెళ్ళాక సావగొట్రా ఇక్కడ ఇద్దరం సస్తాం ఏమ ట్రాఫిక్ అనడంతో కామ్గా కూర్చున్నాడు సూర్య ఇంటికి రాగానే నీ ఆగడాలకి అబద్ధాలకి హద్దు పద్దు లేకుండా పోతోందిరా కోపంగా అన్నాడు సూర్య సారీరా అప్పటికీ ఆ సందర్భంలో ఆపద్ధర్మంగా అబద్ధం ఆడాల్సి వచ్చింది ఆపద్ధర్మం అంటూ జీవితాంతం అబద్ధాలు ఆడుతూనే ఉంటావేమిట్రా నాకు వేరే పనేమి లేదట్రా నా సంగతి నీకు తెలియదా ఎప్పుడైనా అనవసరంగా అబద్దాలు ఆడానా అయినా ఇదంతా నా కోసం కాదు కదరా డైరెక్ట్గా మీ మావి గారిని కలవటానికి వెళ్తామని జంబులింగం గారికి చెప్తే ఎందుకు ఏమిటి అని అతను యక్ష ప్రశ్నలు వేసి కూపీలాగుతాడు అతనికి చెప్పడం తప్పని కాదు మనం పోలీసులనే నమ్మటం లేదు జంబులింగం గారికి విషయం మనం చెబుతుంటే ఏ చెవులున్న గోడలో విని పసిగట్టేస్తే అంతా రసాభాస అవుతుంది సమయానికి కళ్యాణం పేరుతో కళ్యాణ చక్రవర్తి చక్రం వేసి కాపాడాడు ఎలాగో మనకి డీజీపీ గారిని కలవటానికి అపాయింట్మెంట్ దొరికింది కనుక సూటిగా కాకపోయినా డొంక తిరుగుడుగా మనం వెళ్ళి పని చేసుకొచ్చేస్తాం వే డీజీపీ గారి అమ్మాయి నచ్చింది అనుకో పనిలో పని అయిపోతుంది టూ బర్డ్స్ ఇన్ వన్ షాట్ ఇటు నీ కళ్యాణం అటులో ఒక కళ్యాణం యూ చంపేస్తాను రోయ్ మీదకొస్తున్న సూర్యాన్ని చూసి భయం నటిస్తూ దుప్పటి ముసుగుతన్నేశాడు భార్గవ నవ్వుకుంటూ తన మంచం మీద వాలాడు సూర్య మెల్లగా దుప్పటి కొంచెం తొలగించి సూర్య వైపు చూసిన భార్గవ అతను ప్రసన్నంగా ఉండటం చూసి అమ్మయ్య అనుకుంటూ గుడ్ నైట్ రా హ్యావ్ ఏ సౌండ్ స్లీప్ అండ్ స్వీట్ డ్రీమ్స్ అని మరలా ముసుగుతన్ని పడుకున్నాడు సాయంత్రం సరిగ్గా ఆరున్నర అయ్యేసరికి భార్గవ సూర్య డీజీపీ పార్థసారథి గారింటికి చేరుకున్నారు చుట్టూ చిన్న కాంపౌండ్ వాల్ గేట్ చిన్న సైజ్ బంగళా అని చెప్పొచ్చు చిన్న గార్డెన్ కూడా ఉన్నట్టుంది కుక్కలు ఉన్నాయి జాగ్రత్త బోర్డు లేదు కనుక మెల్లిగా గేట్ తెరిచి లోపలికి ప్రవేశించారు అక్కడ నిలబడి పనివాళ్లచే గార్డెన్ పరిచయిస్తున్న వ్యక్తిని చూడగానే ఆయనే గారు అని అర్థమైపోయింది భారీ విగ్రహం బట్టతల తెల్లగా హుందాగా పోలీస్ ఆఫీసర్ దర్పమూర్తి పడేలా ఉన్నాడు అతను వీళ్ళిద్దరినీ చూడగానే సాధారణంగా పలకరించాడు రండి మీరేనా సూర్య భార్గవ అంటే అవును సార్ నమస్కారం అంటూ ఒకేసారి ముక్త కంఠంతో అన్నారు నిన్న మా అల్లుడు ఫోన్ చేసి చెప్పాడు ఈరోజు కూడా ఉదయం మరొకసారి రికమెండ్ చేశాడు మీలో సూర్య ఎవరు నువ్వే కదూ సూర్యాని చూస్తూ అడిగాడు అవునండి నేనే సూర్యాని ఇతను నా ఫ్రెండ్ భార్గవ అలాగా సంతోషం మీ అన్నయ్య పెళ్ళిలో ఒక్కసారి చూశాను నిన్ను పెళ్లి పందిట్లో నేనున్నదే పది నిమిషాలనుకో వే మీ అన్నయ్య వదిన బాగున్నారా వాళ్ళకి అబ్బాయి పుట్టాడని విన్నాను అవునండి బాబుకి పది నెలలు వెరీ గ్లాడ్ వెరీ గ్లాడ్ అంటూ రండి అని ఆహ్వానించాడు ఇద్దరిని కట్ బనియన్లో కండలు తిరిగిన శరీరం చూస్తే చాలా బలిష్టమైన వ్యక్తిలా ఉన్నాడు ఇప్పుడే ఇలా ఉన్నాడు అప్పట్లో ఇంకెలా ఉండేవాడు అనుకున్నాడు భార్గవ వరండాలో నున్న సోఫాలో కూర్చోమని చెప్పి పార్థసారథి గారు లోపలికి వెళ్ళారు వరండా చుట్టూ చక్కని నగిషీలు చెక్కిన గ్రిల్స్ ఉన్నాయి చిన్న సైజ్ సోఫా సెట్ మధ్యలో టీపాయ్ ఎదురుగా ఉన్న విశాలమైన ద్వారబంధానికి వేళ్లాడుతున్న ఖరీదైన సిల్క్ కర్టన్ గేటు దగ్గర నుండి లోపలి వరకు డీజీపీ లాగానే ఇల్లు కూడా ఎంతో నిండుగా హుందాగా ఉంది ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు పది నిమిషాల తర్వాత లుంగీపై షర్ట్ తొడుక్కుని భుజంపై జరి కండువా వేసుకుని లోపల నుండి పార్థసారథి వచ్చి వారెదురుగా కూర్చుంటూ ఏం చేస్తున్నారు మీరిద్దరూ అడిగాడు చెప్పారు ఇద్దరు అమెరికా వెళ్ళే ప్లాన్స్లో ఉన్నారట అవునండి వీరితో మాట్లాడుతూనే లోపలికి చూసి కాంతమ్మ అని పిలిచారు ఒక నడి వయసు స్త్రీ వచ్చింది రెండు కప్పులు కాఫీ పట్రా అని చెప్పి వారి ఆఫీస్ గురించి జాబ్ గురించి ఎంక్వైరీలు మొదలెట్టాడు వారి ప్రశ్నలకి ఓపిక్గా శాంతంగా జవాబిచ్చాడు భార్గవ సూర్య మాత్రం ఎంత అవసరమో అంతే మాట్లాడాడు కాంతమ్మ కాఫీ తీసుకొచ్చి టీపాయ్ మీద పెట్టి వినయంగా నిలబడి అయ్యగారు వంటంతా అయిపోయింది అన్ని టేబుల్ మీద పెట్టేశాను అమ్మగారు వచ్చేటప్పటికీ లేట్ అవుతుందేమో అంది సరే నువ్వు వెళ్ళు అన్ని టేబుల్ మీద ఉన్నాయి కదా నేనే వడ్డించుకుంటాలే రాత్రి అమ్మగారు వచ్చేసరికి లేట్ అవుతుంది అనడంతో ఖాళీ కప్పులు తీసుకెళ్ళి పది నిమిషాల తర్వాత వస్తానయ్యి గారు అని వెళ్ళిపోయింది నా వైఫ్ ఫ్రెండ్ కూతురి పెళ్ళి ఈరోజు రాత్రి తను మా చిన్నమ్మాయి వెళ్ళారు అన్నాడాయన అలాగా సార్ అని అటు ఇటు చూసి ఎవ్వరూ లేరని నిర్ధారించుకుని సార్ నిజానికి ఒక ముఖ్యమైన పని మీద మిమ్మల్ని కలవాలని వచ్చాను సార్ అన్నాడు భార్గవ ఏమిటి ఒక ముఖ్యమైన కేసు విషయం ముఖ్యమైన కేసా అవును సార్ ఒక మాఫియా గ్యాంగ్కి చెందింది మాఫియా గ్యాంగ్ కేసా అయితే నా దగ్గరికి ఎందుకు వచ్చారు సార్ మీరు పోలీస్ డిపార్ట్మెంట్కి చెందిన ఆఫీసర్ కదా అని నీళ్లు నమిలాడు ఒకప్పుడు కానీ ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ నుండి రిటైర్ అయిపోయాను కదా సోఫాలో వెనక్కి వాళ్ళుతో అన్నాడు అతను రిటైర్ అయితేనే సార్ చాలా పెద్ద బాధ్యతాయుతమైన పదవిలో ఉండేవారు అందుకే ఈ విషయాన్ని మీ దగ్గరకు తీసుకొచ్చాను ఈ విషయమే ఎవరిని సంప్రదించాలి ఏం చేయాలి అనేది మీకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు కదా సార్ ఇంతకీ విషయం ఏమిటి జేబు నుండి కవర్ తీసి అతనికి అందించాడు భార్గవ అటు ఇటు తిప్పి చూసి లోపల ఉత్తరాన్ని బయటకు తీసి చదివి ఇదేమిటి ఏ కథలో డైలాగా లేక ఏ టీవీ సీరియల్ కోసమో ఎవరైనా రాశారా అదోలా భార్గవ్ వైపు చూస్తూ అన్నాడాయన ఇది కథా సీరియల్ రెండు కాదు సార్ అని చెట్టిఆర్ షాప్కి తను వెళ్ళిన దగ్గర నుండి అది తనకి ఎలా దొరికింది అది చదివి తమిళరసి వెనకాల పడి ఎలా విషయాలు సేకరించింది వివరంగా చెప్పాడు వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ స్టోరీ కాదు సార్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూత్ అని ఎలా చెప్పగలవు ఈ ఉత్తరంలో రాసిన విషయాలు తమిళ రసి చెప్పిన విషయాలు ఇంచుమించు ఒకేలా ఉన్నాయి అక్కడున్నదొక అమ్మాయి అని తెలిసింది తమిళ రసి చెట్టిఆర్ చెట్టియార్కోట్లో సరుకులు కొంటుందని తెలిసింది ఆమె అక్కడే ఉంటుంది పైగా ఆమె రోజు విడిచి రోజు అరళజన చీరలు ఉతికించి స్త్రీకి ఇస్తోందిట ఒక్క మనిషి అన్ని కట్టలేదు కదా సార్ దాన్ని బట్టి పిక్చర్ అంతా చాలా క్లియర్గా తెలుస్తోంది అది సరే నోయ్ నేను పోలీసులకు చెప్తే వాళ్ళు నీ సాక్షాధారాలతో ఆ బిల్డింగ్లోకి ప్రవేశించారే అనుకో అక్కడ నువ్వన్నట్టు ఏవీ లేకపోతే తిరిగి వాళ్ళు పోలీసుల మీదకే కేసు పెడతారు ఒక్కవేళ ఉంటే ఎవిడెన్స్ ఏమిటి ఉందని నేనే నువ్వు థర్డ్ పర్సన్ ద్వారా తెలుసుకున్నావు నీ కళ్ళతో నువ్వు చూడలేదు నేను చూసింది నాకు దొరికింది ఈ లెటర్ సార్ ఇంతకన్నా ఎవిడెన్స్ ఏమిటి కొంచెం సీరియస్గానే అన్నాడు భార్గవ ఇదే ఎవిడెన్స్ అనుకుంటే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చావు సార్ మీరు కోపం తెచ్చుకోనంటే ఒక్క మాట చెప్తాను సార్ చెప్పు నాకు పోలీస్ స్టేషన్ అన్న పోలీసులన్న నమ్మకం లేదు సార్ అలా అయితే ఈ వ్యవహారం ఏదో నువ్వే చూసుకోవచ్చుగా ఒక పోలీస్ ఆఫీసర్తో ఆ డిపార్ట్మెంట్ మీద నీకు నమ్మకం లేదని ధైర్యంగా చెప్తున్నావు మరి ఇక్కడికెందుకు వచ్చినట్టు సీరియస్గా అంటున్న అతని మాటలు ముఖం చూసి అతనితో భార్గవ వాదిస్తున్న పద్ధతి చూసి దడ పుట్టింది సూర్యకి వీడనవసరంగా కొరువితో తలగోకుంటున్నాడు ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే ఇలా వీడితో వచ్చి పెద్ద మనిషికి కోపం తెప్పించానని తల వాచేట్లు చీవాట్లు పెట్టడం ఖాయం అనుకున్నాడు మనస్సులో సారీ సార్ మీకు కోపం వచ్చినట్టుంది నా అభిప్రాయం పోలీస్ డిపార్ట్మెంట్ని అవమానించడం కాదు నిజానికి నాకు పోలీస్ డిపార్ట్మెంట్ గురించి ఏమీ తెలియదు తరచూ సినిమాలో టీవీ సీరియల్స్లో పోలీసుల గురించి చూపిస్తున్న విషయాలు చూసి న్యూస్ ఛానల్స్లో వారి దౌర్జన్యం గురించి విని పోలీసులంటే అలాగే ఉంటారనుకున్నాను అతని మాట పూర్తి కాకుండానే నేను పోలీస్ ఆఫీసర్నే పోలీస్ డిపార్ట్మెంట్కి నిజాయితీ లేదని నువ్వు అనుకుంటే నాకు మాత్రం ఉందని ఎలా అనుకోగలవు ప్రశ్నించాడు డీజీపీ క్షమించండి సార్ నా ఉద్దేశం అది కాదు పెద్ద ఆఫీసర్లు ఎప్పుడూ పెద్దవారే వారిలో ఇంత నిజాయితీ ఉండకపోతే వారు ఆ స్థాయికి ఎదగలరు మాఫియా గ్యాంగ్తో పోలీసులకి సంబంధాలు ఉంటాయో లేదో నాకు తెలియదు కానీ ప్రతి సినిమాలో ఇంచుమించు అవే చూపిస్తుంటారు అలాంటివి చూశాక ఉండి ఉండొచ్చు అనిపించింది అందుకే నిజాయితీ గల మీలాంటి పెద్దల్ని సంప్రదించాలని వచ్చాను మా డిపార్ట్మెంట్లో నిజాయితీ సంగతి అలా ఉంచు ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరే అంత ధైర్యంగా మాట్లాడుతుందని నిజాయితీ నాకు నచ్చింది డీజీపీ మాటలకి థ్యాంక్ గాడ్ అని ఊపిరి పీల్చుకున్నాడు సూర్య మళ్ళీ డీజీపీ అందుకున్నాడు నిజానికి డైరెక్ట్గా నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళ ఇంటరాగేషన్ ఇంకా నువ్వు ఊహించని స్థాయిలో ఉంటుంది తెలివైన పని చేసావు నా దగ్గరకు వచ్చి మా అల్లుడు చెప్పాడు గనుక స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను పైగా నువ్వు అన్నట్టు ఈ లెటర్ నిజమై నీ ఆధారాలు కరెక్ట్ అయితే కొంతమంది అమాయకులైన ఆడపిల్లల్ని రక్షించుకోగలుగుతాం మిస్టర్ భార్గవ్ ఒక్క విషయం గుర్తుంచుకో నువ్వు ఊహిస్తున్నట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్ అంత నీచ స్థాయికి దిగజారలేదు అదే జరిగితే ప్రపంచంలో అరాచకం ఇంకా పెచ్చు పెరిగిపోయి ఉండేది ఎక్కడో ఒకరో ఇద్దరో ఒక పడిన వారు ఉండవచ్చు అంతమాత్రం చేత డిపార్ట్మెంట్ అంతా చెడ్డదనే ముద్ర వేయకూడదు నువ్వే కాదు ఇప్పుడు ప్రతి వాళ్ళకి పోలీసులంటే చాలా చులకన భావం ఏర్పడింది ప్రజల రక్షణ కోసం ప్రాణాలను ధారపోస్తున్న వారెందరో ఉన్నారు మా డిపార్ట్మెంట్లో ఒక సాధారణ వ్యక్తి చస్తే నానా గొడవ చేసి ఫంక్షన్ చేసేస్తున్నారు ప్రజలు కానీ వారిని రక్షించడంలో నలుగురు పోలీసులు ప్రాణాలు కోల్పోయినా వారి గురించి తలుచుకోరు పోలీసుల పట్ల ఈ విధమైన దురభిప్రాయాన్ని క్రియేట్ చేస్తున్న సినిమా వాళ్ళది టీవీ వాళ్ళది ముఖ్యంగా మీడియా వాళ్ళది పొరపాటు ప్రజా జీవనంలో అశాంతి రేకెత్తిస్తూ అవినీతిని ప్రోత్సహిస్తున్నది ఇవే ఐపీఎస్ కోర్సు అంటేనే ప్రాణాలతో చెలగాటం రాత్రి పగలు మా కుటుంబాలు మేము ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ప్రజల రక్షణ కోసం ప్రాణాలకు తెగిస్తుంటాం అటువంటి పోలీస్ శాఖని చిన్నపరుస్తూ కింసపరుస్తూ చెప్పడం చూపించటం మాట్లాడడం నిజంగా చాలా పొరపాటు ప్రజల్లో ఇలాంటి తప్పుడు అభిప్రాయాలు రేకెత్తించే ప్రచారాలు మానుకోవాలి ఈ నిజం నీలాంటి యువత తెలుసుకుని అక్కడి నుండి మార్పు తేగలిగితే ఇటు ప్రజలకి పోలీసులు పోలీసులకి ప్రజలు పరస్పర సహకారంతో దేశంలో శాంతి నెలకొల్పగలరు ఎనీవే నిన్ను సాహసించి ఇన్ని వివరాలు సేకరించిన ఈ ధైర్యాన్ని అభినందిస్తున్నాను ప్రతి భారతీయ పౌరుడు తన కర్తవ్యం తాను తెలుసుకోవాలి తనకి తెలిసిన విషయాన్ని నిర్భయంగా చెప్పగలగాలి రేపటి నుండి నేను పోలీస్ ఆఫీసర్లతో సంప్రదించి ఆ బిల్డింగ్ మీద నిఘా వేయిస్తాను బిల్డింగ్ నుండి వచ్చిన వ్యాన్ నెంబర్ అదే వ్యాన్ ఏ కలర్ చెప్పగలవా చెప్పగలను సార్ ఇదిగో నా సెల్ఫోన్తో ఫోటో కూడా తీశాను వ్యాన్ని నెంబర్ నోట్ చేసుకున్నాను ఉత్సాహంతో సెల్ఫోన్లో ఉన్న వ్యాన్ ఫోటోని నెంబర్ని చూపించాడు వెల్ మిస్టర్ భాగవ్ ఈ బిల్డింగ్ సర్వెంట్ మేడ్ పేరేమిటి తమిళ రసి సార్ ఆమె భర్త పేరు వాళ్ళ ఇంటి అడ్రస్ తెలుసా తెలుసు సార్ ఆమె భర్త పేరు వరదరాజన్ వారి ఇంటి నెంబర్ వీధి పేరు అంటూ అన్నీ చెబుతూ చెప్పడం మర్చిపోయాను సార్ బిల్డింగ్ వీధి చివరన ఉన్న లాండ్రీ పేరు సన్లైట్ లాండ్రీ సార్ దాని ద్వారా కూడా మీరు కొంత సమాచారం సేకరించవచ్చు సరే ఇవన్నీ ఈ పేపర్ మీద నోట్ చేసి ఇవ్వు అని అక్కడే ఉన్న తెల్ల పేపర్ ఇచ్చాడు హుషారుగా అన్నీ రాసిచ్చాడు భార్గవ వెల్ మిస్టర్ భార్గవ్ నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కన్నా మా విజిలెన్స్ డిపార్ట్మెంట్కి బాగా పనికి వస్తావు అని అభినందిస్తూ సూర్య నువ్వేమీ మాట్లాడడం లేదు అన్నాడు నవ్వుతూ అన్నీ మావాడే చెప్పేస్తున్నాడు కదా సార్ వాడిని మీ దగ్గరకు తీసుకురావడం వరకే నా పని మిగిలినవన్నీ వాడు మీరే చూసుకుంటారు నాకు వీడికి ఉన్నంత ధైర్యం లేదు సార్ అన్నాడు సూర్య అదేం లేదు సార్ వీడి సలహా లేకుండా నేను ఒక్క అడుగు కూడా వేయండి సార్ అన్నాడు భార్గవ బాగుంది జిగిరీ దోస్తి మీ ఇద్దరు అని నవ్వుతూ సరే మీరు వెళ్ళిరండి మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను అనడంతో సార్ కొంచెం త్వరగా ప్రాధేయపడుతున్నట్టుగా అన్నాడు భార్గవ చెప్పాను కదయ్యా ఒక పౌరుడిగా నీకే అంత బాధ్యత ఉందనుకుంటే రిటైర్ అయినా బాధ్యతాయుతమైన పోలీస్ ఆఫీసర్గా నాకు ఎంత బాధ్యత ఉండాలి నువ్వు నిశ్చింతగా ఉండు మళ్ళీ ఎప్పుడు కనిపించమంటారు సార్ అతని మాటలకి చిన్నగా నవ్వి రెండు నిమిషాలు మౌనం వహించి నీ సెల్ నెంబర్ ఇయ్యి అవసరమైనప్పుడు నేనే ఫోన్ చేస్తాను ఈ లోపల నీ మళ్ళీ అక్కడికి వెళ్ళి ఈ వ్యవహారంలో తలదూర్చి ప్రమాదంలో చిక్కుకోవు అర్థమైందా అర్థమైంది సార్ థ్యాంక్స్ ఎలాట్ అని సెల్ నెంబర్ కూడా కాగితంపై రాసి ఇస్తూ మిమ్మల్ని నొప్పించి ఉంటే క్షమించండి సార్ ఇంతసేపు మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం ఖర్చు చేశారు అదిగో మా కోసం అంటాం ఇది మాకు సంబంధించిన వ్యవహారం అవును సార్ సారీ వెళ్ళొస్తాను సార్ అని ఆనందంతో మరీ మరీ చెప్పి బయలుదేరారు ఇద్దరు ఇంటికి వచ్చాక నెత్తి మీద నుండి పెద్ద కుండను దింపుకున్నంత హ్యాపీగా ఫీల్ అవుతూ మంచం మీద వాలాడు భార్గవ థ్యాంక్స్ రా సూరి అన్నాడు సూర్యవంక కృతజ్ఞతతో చూస్తూ నాకు దేనికిరా థ్యాంక్స్ ఇదేమి నీ సొంత వ్యవహారం కాదు కదా కాదు కానీ నాకెందుకులే ఈ తలనొప్పి వ్యవహారం అని వదిలేయకుండా నాతో పాటు తలకి ఎత్తుకుని సహకరించావు నాకు ఓటు హక్కు ఉందోయ్ మన దేశంలో నేను పోరుండే అయినా మనకి కావాల్సింది సరైన రిజల్ట్స్ ఎవరేం చేశారన్నది ముఖ్యం కాదు తన మంచం మీద కూర్చుని సెల్ఫోన్లో మిస్డ్ కాల్స్ చెక్ చేసుకుంటూ ఉన్నాడు సూర్య రెండు రోజులు గడిచాయి అను క్షణం డీజీపీ గారి ఫోన్ కోసం ఎదురు చూడసాగాడు భార్గవ పోని తనకి తాను చేద్దామా అంటే పెద్దవాళ్లతో వ్యవహారం పైగా ఇదేమి నీ ఇంటి వ్యవహారం కాదు క్రైమ్ బ్రాంచ్కి సంబంధించింది అని పెద్ద ఒక్క కసురు కసురుతాడు పోనీ అని సరిపెట్టుకుందామంటే మనసూరుకోవటం లేదు ఒకటి రెండు సార్లు ఈ విషయం సూర్య దగ్గర ఎత్తితే కష్టమన్నాడు పెద్ద ఆయనకి అప్పచెప్పాం కదా మనిషిని నమ్మాలి అని విసుక్కున్నాడు మరో మూడు రోజులు ఓపిక్గా ఎదురుచూశాడు ఆ రోజు ఆఫీసులో కూర్చుని ఈ విషయం ఆలోచిస్తుంటే సెల్ ఫోన్ రింగ్ అయ్యింది నెంబర్తో పాటు పేరు చూసి యాహు అని అరవబోయి అది ఆఫీస్ అని గుర్తొచ్చి గొంతు వాల్యూమ్ తగ్గించి సంతోషంతో నమస్కారం సార్ అన్నాడు నమస్కారం ఈరోజు సాయంత్రం నువ్వు సూర్య మా ఇంటికి ఆరు గంటలకి రండి అని వెంటనే ఫోన్ పెట్టేశారు డీజీపీ వెంటనే పరిగెత్తుకుని సూర్య ఛాంబర్లోకి వెళ్ళి ఆనందంతో ఈ విషయం చెప్పాడు భార్గవ సూర్య ముఖం కూడా ఆనందంతో వెలిగింది వెరీ గుడ్ నీ పని కూడా త్వరగా ముగించే ఐదు గంటలకి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వద్దాం అని చెప్పాడు సూర్య ఆరు గంటలకి ఇద్దరు టిప్ టాప్గా డ్రెస్ చేసుకుని డీజీపీ గారింటికి బయలుదేరారు గేట్ తెరుచుకుని లోపలికి వస్తూ ముందుసారి చూసినప్పుడు గార్డెన్లో పనిచేస్తున్న చోటే ఉంటారనుకుని అటే చూస్తూ వచ్చాడు భార్గవ ఎవరూ లేరక్కడ హలో అంటూ కుహూమని కూసిన కోగిల స్వరం లాంటి గొంతు వినిపించింది ఉలిక్కిపడట్టు చూశాడు భార్గవ సూర్య ముందే అటు దృష్టి సారించాడు అటువైపు గార్డెన్లో గార్డెన్ చైర్లో కూర్చుని ఏదో చదువుకుంటూ తమని చూసి పుస్తకం మూసి అటువైపు ఒక విద్యుల్లత షాక్ ఇచ్చినట్టు షేక్ అవుతూ గుట్లప్పగించి చూస్తూ నిలబడిపోయాడు భార్గవ ఆమె వారి దగ్గరకు వస్తూ హలో మీరేనా భార్గవ గారు సూర్య గారు పలుకరించింది నవ్వుతూ ఆమె నవ్వుతోందా వీడమి ఇటుతోందా అనిపించింది భార్గవకి అవునండి నేను సూర్యాని వీడు నా ఫ్రెండ్ భార్గవ సభ్యతని పరిసరాల్ని మరిచి ఆమె వంక తదేకంగా చూస్తున్న భార్గవని మోచేత్తో పొడుస్తూ అన్నాడు సూర్య భార్గవ ఈ లోకంలోకి వస్తూ అవునండి నేను సూర్య వీడు భార్గవ కాదు కాదు వీడు సూర్య నేను భార్గవ అని చెప్తుంటే అతని తడబాటు చూసి నవ్వుతూ చాలా సంతోషం మిమ్మల్ని ఇద్దరినీ కలవటం అందామే మా కూడా ఒకేసారి అన్నారు ఇద్దరు నేను శ్రావణి గారు రైట్ అన్నాడు భార్గవ అబ్సల్యూట్లీ అని మీరు వస్తారని నాన్నగారు చెప్పారు ఏదో పని మీద వెళ్లారు ఇప్పుడే పదిహేను నిమిషాల్లో వచ్చేస్తారు మిమ్మల్ని కూర్చోమని చెప్పారు రండి అంటూ మెట్లెక్కుతూ వరండా వైపు నడుస్తూ ఆహ్వానించింది ఇద్దరిని మంత్రముగ్ధుడిలా అనుసరించాడు భార్గవ భార్గవని చూస్తూ తనలో తానే నవ్వుకున్నాడు సూర్య మా మరదలు అల్ట్రా మోడన్ అని అని చెప్తే ఇంకోలా ఊహించుకున్నాడు భార్గవ ఇవి చాలా మోడ్రన్ కానీ చాలా డిగ్నిఫైడ్గా ఉంది జంబులింగం భార్య సీతామహాలక్ష్మి శ్రావణి సొంత అక్కా చెల్లెళ్ళంటే ఎవరు నమ్మరు బహుశా శ్రావణి తండ్రి పోలి కాబోలు చాలా తెల్లగా పొడుగ్గా షార్ప్ ఫీచర్స్తో షార్ట్ హెడ్ చూడగానే మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేంత ఆకర్షణీయంగా ఉంది పచ్చ చుడిదార్ వేసుకుంది స్లీవ్లెస్ టాప్లో తెల్లగా దంతల్లా మెరుస్తున్నాయి ఆమె చేతులు పలుచని పట్టా నుండి తను బలవంతంగా లాక్కుని రాకపోతే ఇలాంటి పిల్లని వదులుకోవలసి వచ్చేది సూర్యాకి అయినా వీడేమిటి ఏదో మామూలుగా అందరినీ చూసినట్టే చూస్తున్నాడు ఆ అమ్మాయిని చూసి తానే అంత ఎగ్జైట్ అయ్యాడు కదా వీడిలో ఆ ఎగ్జైట్మెంట్ లేదా రాయికి రత్నానికి తేడా తెలియని మూర్ఖుళ్ళ ఉన్నాడు వీడు ఏవేవో ఊహించుకుంటూ ఏమిటండి భార్గవ గారు ఏదో ఆలోచిస్తున్నారు అని శ్రావణి అడగటంతో ఈ లోకల్లోకి వస్తూ ఏం చెప్పారు అడిగాడు మీరేం చేస్తుంటారని అడిగాను నవ్వుతూ చెప్పింది చెప్పాడు అతను ఓ మీరిద్దరూ ఒకే కంపెనీ ఒకే ఇలాంటి జాబ్ అన్నమాట ఒకే రూమ్మేట్స్ కూడా చెప్పాడు భార్గవ మొత్తానికి మంచి మిత్రులు ఇద్దరు కాఫీ చేస్తాను లేవబోతుంటే వద్దు శ్రావణి గారు కూర్చోండి మేము తాగి వచ్చాం అన్నాడు భార్గవ తాగి వచ్చారా నవ్విందామే మాటలో పొరపాటు గ్రహించి సరిదిద్దుకుంటూ మేము కాఫీ తాగేసే వచ్చాం మీరు అలా కూర్చోండి ఇప్పుడు ఫార్మాలిటీస్ అవసరం లేదు అన్నాడు భార్గవ ఆమె ఎక్కడ వెళ్ళిపోతుందో అనే భయంతో ఆ తర్వాత ఆమె చదువుకి సంబంధించిన ప్రశ్నలు వేస్తూ కావాలనే ఆమెని సంభాషణలోకి దింపి అక్కడి నుండి కదలకుండా చేశాడు సూర్య మాత్రం శ్రోతగా కూర్చుని వినసాగాడు పదిహేను నిమిషాల తర్వాత పోర్టికోలో కారాగింది కార్ దిగి లోనికి వచ్చిన డీజీపీ గారిని చూస్తూ లేచి నిలబడి నమస్కారం సార్ అన్నారు ఇద్దరు ఓ వచ్చారా చిగిరి దోస్త్ అని నవ్వుతూ అమ్మాయి శ్రావణి వారిని పరిచయం చేసుకున్నావా జరి ఉత్తరీయని టీపాయ్ మీద పెడుతూ సోఫా వైపు నడిచారు ఒట్టి పరిచయమే కాదు నాన్నగారు ప్రశ్నలతో అదరగొట్టేస్తున్నారు భార్గవ్ గారు చెప్పింది శ్రావణి నవ్వుతూ అవునమ్మా భార్గవ్ చాలా డైనమిక్ పర్సనాలిటీ అని కూర్చోబోతూ వాళ్ళకి కాఫీ ఇచ్చావా కబుర్లతో కడుపు నింపావా అడిగాడు వాళ్ళు తాగొచ్చామన్నారు నాన్నగారు అందుకే ఇవ్వలేదు తాగొచ్చారా అని ఆయన నవ్వేస్తూ పర్వాలేదు మరొక డోసు వేసుకుంటారు పట్రా అనడంతో ఆమె లేచి ఈ లోపలికి వెళ్తూ ఉంటే అయ్యో వెళ్ళిపోతోందే అన్నట్టు ఆమె వంక చూస్తున్న భార్గవని మెల్లిగా ఒక్క పోటు పొడిచాడు సూర్య డీజీపీ గారు సోఫాలో రిలాక్స్గా కూర్చుని కంగ్రాచులేషన్స్ మై డియర్ యంగ్ మ్యాన్ అభినందించారు ఎందుకు సార్ ఆశ్చర్యంగా అడిగాడు భార్గవ మీ ఇన్వెస్టిగేషన్ విజయవంతమైనందుకు సార్ కళ్ళు పెద్దవి చేసి ఆనందంతో చూశాడు భార్గవ ఒకసారి ప్రకాశవంతమైంది సూర్యముఖం మళ్ళీ డీజీపీ గారే విషయాన్ని వివరించారు అవును భార్గవ నువ్వు ఇచ్చిన సమాచారం అమోఘంగా పనిచేసింది మీరు ఆ రోజు వచ్చి వెళ్ళాక డిఎస్పీని నేనే స్వయంగా వెళ్ళి మీట్ అయ్యాను వివరాలు విన్న అతను వెంటనే స్పందించి ఇద్దరు సిఐడి ఆఫీసర్లతో ఆ బిల్డింగ్ మీద నిఘా వేయించాడు నువ్వు ఇచ్చిన వ్యాన్ నెంబర్తో ఎంక్వైరీ చేస్తే అది వరదరాజన్ పేరు రిజిస్టర్ అయినట్టు ఆర్టీఓ వాళ్ళ వద్ద నుండి సమాచారం అందింది ఈ కేసులో అసలు క్రిమినల్ వరదరాజనే నువ్వు ఊహించినట్టే ఆ బిల్డింగ్ ఒక మాఫియా గ్యాంగ్ది ఎంక్వైరీలో ఆ బిల్డింగ్ ఓనర్ నిర్మల్ షా అనే నార్త్ ఇండియన్ దని అతను దుబాయ్లో ఉంటాడని తంగవేలు అనే అతనికి అద్దెకి ఇచ్చాడని తెలిసింది వీరిద్దరూ ఒకే ముఠాకి చెందినవారు డ్రగ్స్ అమ్మటం అమ్మాయిల్ని ట్రాప్ చేసి మత్తు ఇంజెక్షన్స్ ఇచ్చి విదేశాలకి తరలించటం ఇది వెరీ బిజినెస్ ఒక డ్రైవర్ మద్రాసు నగరంలో అలాంటి పాష్ ఏరియాలో అంత పెద్ద ఇల్లు ఈ రోజుల్లో ఇలా కొనగలిగాడు అన్న డౌటే అతన్ని పట్టించింది మాకు సరైన సమయానికి సరైన సమాచారం అందించి ఎందరో అమ్మాయిల్ని కాపాడావు కొన్ని గంటలు ఆలస్యమై ఉంటే వరదరాజన్ పది మంది అమ్మాయిలను తీసుకుని దుబాయ్ వెళ్ళిపోయి ఉండేవాడు వెంటనే ముంబై పోలీసుల్ని కూడా అలర్ట్ చేయడంతో వారు వెళ్ళి వరదరాజన్ని అక్కడికక్కడే అరెస్ట్ చేసి అమ్మాయిలందరినీ సురక్షితంగా వెనక్కి తీసుకొచ్చారు రియలీ ఐఎమ్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ యూ అభినందనగా చూశారు డీజీపీ గారు భార్గవ్ వంక సార్ ఒక్క ఉదుట లేచి సోఫా దగ్గర నేల మీద మోకాళ్లపై కూర్చుని డీజీపీ గారు చేయందుకుంటూ అన్నాడు నిజంగా మీరు చాలా గొప్పవారు సార్ ఎంతో ఎమోషనల్గా ఫీల్ అవుతున్న భార్గవ కళ్ళు ఆనందంతో మెరిశాయి ఇంకొక చేత్తో తన చేతిని పట్టుకున్న భార్గవ చేతిని ఆత్మీయంగా నొక్కుతూ గొప్పతన నిధి భార్గవ విలువైన సమాచారం సేకరించి మా డిపార్ట్మెంట్కి సహకరించావు చాలా రోజుల నుండి ఈ గ్యాంగ్ని పట్టుకోవాలని ప్రయత్నించాం కానీ సరైన క్లూ దొరక్క పట్టుకోలేకపోయాం ఆప్యాయంగా అన్నాడు అందుకే గిఫ్ట్గా మంచి కాఫీ కలిపి తీసుకొచ్చాను ఇద్దరికి ట్రేలో కాఫీ కప్పులతో వచ్చి టీపాయ్ మీద పెడుతూ చెప్పింది శ్రావణి అమ్మ ఇంకా సాయిబాబా భజన నుండి రాలేదా తను ఒక కప్పు అందుకుంటూ అడిగాడు డీజీపీ గారు లేదు నాన్న ఇవాళ అక్కడే భోజనాలు ఏర్పాటు చేశారు కదా అవన్నీ అయ్యేసరికి లేట్ అవుతుంది అవునవును మర్చిపోయాను నన్ను ఉండమన్నారు పనుందని వచ్చేశాను అన్నాడు ఖాళీ కప్పు టీపాయ్ మీద పెడుతూ అబ్బాయిలు ఈ ఆదివారం మా కుటుంబం అందరితో కలిసి మీకు ఒక గ్రాండ్ డిన్నర్ పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను మా పెద్దమ్మాయి అల్లుడు వాళ్ళ పిల్లలు అందరూ వస్తారు సరేనా ఆ పార్టీ గ్రాండ్ హోటల్లో సరే సార్ తప్పకుండా వస్తాం ఇద్దరి తరఫున తనే మాటిచ్చాడు భార్గవ కాఫీ కప్పులు తీసుకుని లోనికి వెళ్ళిపోయింది శ్రావణి సార్ ఆ ఉత్తరం రాసిన తెలుగు ఆమె ఉందా నిజంగా ఆ బిల్డింగ్లో సందేహిస్తూ అడిగాడు భార్గవ అదే చెప్పడం మర్చిపోయాను ఆ తెలుగు ఆమె ఉంది ఆమె పేరు అలివేలు ఆ ఉత్తరం కూడా ఆమె రాశానని చెప్పింది వరదరాజన్ గురించి కూడా ఎంక్వైరీ చేశాము అని అతన్ని గురించిన వివరాలు చెప్తూ నిజానికి ఈ క్రెడిట్ అంతా చాలా వరకు అలివేలిదే ఆ ఉత్తరం ఆమెని ఆమెతో సహా ఎందరో అమ్మాయిల్ని కాపాడిందని తెలిసి అమితమైన ఆనందంతో కన్నీరు మున్నీరుగా ఏడ్చింది ఇదంతా నువ్వు చేసావని చెప్తే విని ఎలాగైనా మీ ఇద్దరినీ చూసి తన కృతజ్ఞతలు తెలుపుకుంటే కానీ తన ఊరికి వెళ్ళనని భీష్మించుకుని కూర్చుంది అందుకే అర్జెంటుగా మిమ్మల్ని రమ్మన్నాను ఎక్కడుంది సార్ ఆమె ఒక ఇంట్లో ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉంచాము మిమ్మల్ని ఆమె చూసిన తర్వాతనే ఆమె ఆమె ఊరికి పంపే ఏర్పాటు చేస్తాం ఇంత చేసిన మీరు ఆమెను కలవాలనుకోవటంలో ఆశ్చర్యం లేదు డిఎస్పి గారు మొదట ఒప్పుకోలేదు ఎవ్వరూ ఆమెను కలవటానికి నేనే ఒప్పించాను ఆమెను చూడటానికి నేను వెళ్ళాను ఆమె మిమ్మల్ని చూడాలని కాళ్ళు పట్టుకుని హృదయ విదారకంగా ఏడవటం చూసి పాపం కృతజ్ఞతతో ఆమె గుండెలు పగిలిపోతున్నాయనిపించింది కాకపోతే ఒక్క విషయం గుర్తుంచుకోండి వరదరాజన్ని అతను అందించిన సమాచారంతో మరికొంతమందిని అరెస్ట్ చేశాం వారు చేసిన నేరాలు సాక్ష్యాలతో సహా రుజువయ్యాయి కనుక వాళ్ళందరికీ యాపజీవ కారాగార శిక్ష వేస్తారనుకుంటా మేడని కూడా జప్తు చేస్తాం కానీ మెయిన్ మనుషులు ఇంకా దొరకలేదు జరిగిన దానికి కారణం మీరిద్దరే అని తెలిస్తే మీ ఇద్దరిని టార్గెట్గా తీసుకుని ఆ ముఠా వ్యక్తులు మీకు ఆపద తలపెట్టవచ్చు కనుక చాలా జాగ్రత్తగా రెండవ కంటికి పట్టుబడకుండా వ్యవహరించండి అలవేలికి కూడా మీ పేరు వివరాలు ఏమీ చెప్పద్దు జస్ట్ పలకరించి వచ్చేయండి కొద్ది రోజుల్లో ఎలాగూ అమెరికా వెళ్ళిపోతున్నారు గనక గొడవలేదు అర్థమైందా అలాగే సార్ నిజంగానే తనకి తెలియకుండానే సమాజానికి ఎంతో ఉపకారం చేసినామని చూడాలని మాకు చాలా ఉంది సార్ అన్నాడు భార్గవ వస్తాను సార్ ఆమె అడ్రస్ అంతసేపటికి నోరు విప్పాడు సూర్య ఇక వీడు కదిలే లాలేడు అనుకుంటూ లేచి నిలబడి అడ్రస్ ఇస్తూ బి కేర్ఫుల్ ఆల్ ది బెస్ట్ విష్ చేశాడు రారా వెళ్దాం అంటున్న సూర్యతో ఒక్కసారి శ్రావణి గారికి కూడా చెప్పి లోపలికి చూస్తూ అన్నాడు ఆమె ఏదో పనిలో ఉండి ఉంటారు పద ఆదివారం కలుస్తాం కదా అన్నాడు సూర్య నేను చెప్తా శ్రావణికి అని డీజీపీ గారు కూడా చెప్పడంతో నిరాశగా గుమ్మం వంగ చూసి సూర్యాను అనుసరించాడు భార్గవ ఒరే ఫూల్ నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తానని చెప్పి నువ్వు దొంగచూపులు చూస్తున్నావేమిట్రా శ్రావణి వైపు బయటకు వచ్చి బైక్ స్టార్ట్ అయ్యాక అన్నాడు సూర్య మున్న పెళ్లి చూపులని నేనన్నానని నీ కొర కొర చూపులతో నన్ను కాల్ చేసావు కదరా ఇవాళేమిటి ప్లేట్ ఫిరాయించావు అది శ్రావణిని చూడకముందు ఇది ఆమెను చూసిన తర్వాత ఏర్పడిన అభిప్రాయం నే చెప్పలా ముందు చూడరా నచ్చితే టూ బర్డ్స్ ఇన్ వన్ షాట్ అని ఇలాగైనా ఒప్పిస్తానని మాటిచ్చాను జంబులింగం గారికి కనుక ఇక కాలర్ ఎగరేయచ్చు వాళ్ళెదురుగా నీ వాళ్ళకని చూస్తే అక్కా చెల్లి అని వరుస పెట్టేసి ఆ అమ్మాయి వెనకాల పరిగెడతావేమోనని భయం వేసిందిరా మరీ అంత ఫూల్ని చేసి మాట్లాడకురా వావి వరుసలకైనా ఒక పద్ధతి ఉండాలి శ్రావణి లాంటి అమ్మాయిని చెల్లి అని పిలిచేంత మూర్ఘుణ్ణి కాదురా వరుసలన్నీ మనుషుల మీద వారి రూపురేఖల మీద ఆధారపడి ఉంటాయి ఇడ్డియట్ నువ్వు మారవురా నవ్వుతూ వీపు మీద చరిచాడు సూర్య ఒరే రేపటి నుండి బండి నువ్వే నడుపు కోపం వచ్చినా సంతోషం వచ్చినా నీవు నా వీపు విమానం పోత మోగించేస్తున్నావు రేపటి నుంచి నీ ఛార్జ్ నేను పుచ్చుకుంటాను అంటూ బైక్ స్పీడ్ పెంచాడు భార్గవ డీజీపీ గారిచ్చిన అడ్రస్ గల ఇంటి ముందు బైక్ దిగారిద్దరు చిన్న డాబా ఇల్లులా ఉంది బయట పోలీస్ నిలబడి ఉన్నాడు వీళ్ళిద్దరినీ చూడగానే పేర్లు అడిగాడు చెప్పగానే రండి సార్ డీజీపీ గారు ఫోన్ చేసి చెప్పారు మీరు వస్తున్నారని అంటూ లోనికి వెళ్ళి హాల్లోకి ఒక వైపున తలుపు తట్టి అది తెరుచుకోగానే ఏదో చెప్పి వెళ్ళండి సార్ అన్నాడు వాళ్లతో నువ్వు వెళ్ళరా ముందు అని భార్గవని ముందుకు తోశాడు తలుపులు తెరిచి లోనికి ప్రవేశించగానే అన్నా అంటూ భార్గవ వాళ్ళని అమాంతం చుట్టేసింది లోపల నామే ఒక్కసారి ఈ అనూహ్య సంఘటనకి అదిరిపడ్డాడు అన్నా నన్ను నా కుటుంబాన్ని కాపాడావన్నా నన్ను నరకంలో నుండి రక్షించావన్నా నాలాంటి ఎందరో ఆడపడుచుల్ని నుండి విడిపించావన్నా అంటూ ఏకధారగా ఏడుస్తున్నామని చూసి విచ్ఛదితుడయ్యాడు అతని కళ్ళు చెమర్చాయి సూర్యాకి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆమె రోదనకి నా చర్వం వలిచి నీ చెప్పులు కుట్టించినా నీ రుణం తీర్చుకోలేనన్నా అని ఇంకా ఏడుస్తున్నామని భుజాలు పట్టి లేవనెత్తుతూ లేమ్మా ఏడవకు నీ సమయస్ఫూర్తే నిన్ను కాపాడింది నువ్వు నమ్ముకున్న దైవం నిన్ను రక్షించాడు ఓదార్పుగా అన్నాడు ఆ దైవం నీ రూపంలో వచ్చాడన్నా నీ రుణం తీర్చుకోలేను నేనేమైపోయినా పర్వాలేదు నా చెల్లెళ్ళని బలిగాకుండా ఆపగలిగావు ఇంకా ఏడుస్తూనే ఉంది నీ చెల్లెళ్ళు కూడా ఉన్నారా నీతో పాటు ఆశ్చర్యంగా అడిగాడు ఇంకా లేదన్నా కొద్ది రోజులుంటే ఆ దౌర్భాగ్యం వారికి పట్టేది ఈ లోపల ఆ వెంకన్న బాబు నిన్ను పంపాడు చీర చెంగుతో ముఖం తుడుచుకుంటూ కొంచెం ఉద్విగ్నత నుండి కోలుకుంటూ అంది క్షణకాలం పరిశీలించాడు భార్గవ ఆమెని పద్దెనిమిది నుండి పాతిక సంవత్సరాల్లోపే ఉంటుంది వయస్సు అనిపిస్తోంది కాయ కష్టం చేసే మనిషిలా పుష్టిగా మంచి సౌష్ఠవంతో ఉన్న ఎన్నాళ్ల నుంచో ఏడుస్తుండడం వల్ల కళ్ళు ముఖం వాచిపోయి కళాహీనంగా అనిపిస్తోంది తీరుగా ఉన్న ముక్కుకి ముక్కు పుడక తప్ప ఆమె వంటిపై ఏవీ లేవు ముదురాకుపచ్చ ముతక నేతచీర మాసిపోయిన తెల్ల జాకెట్టు చేతులకి మట్టిగాజులు దుఃఖంతో తలదువ్వుకోవటం మానేసిందేమో రేగిన జుట్టు మూర్తి మూర్తిభవించిన మూర్తిలా అమాయకత్వం ముట్టిపడుతున్న పల్లె పడతిలా కనిపిస్తోంది అసలు ఎలా చిక్కుకున్నావు వీళ్ళ వలలో ఏ ఊరు మీది చెన్నై వరకు ఎలా వచ్చో అతని ప్రశ్నలకి ఆమె కళ్ళు మళ్ళీ సజలాలయ్యాయి అదంతా ఒక పెద్ద కథన్న అంటూ నిట్టూర్చింది అభ్యంతరం లేకపోతే చెప్తావా నీకు చెప్పటానికి అభ్యంతరం ఏమిటన్నా అని మంచం చూపిస్తూ అలా అన్నా నిలబట్టే మాట్లాడుతున్నాను మర్యాదలు చేయటానికి మర్యాదలు అందుకోటానికి ఇది మీలు కాదు కదా పర్వాలేదు చెప్పు పెద్ద కథన్న కూర్చోండి అనడంతో రారా కూర్చుందాం అని సూర్య వెళ్ళి కూర్చోగానే భార్గవ్ పక్కన కూర్చున్నాడు వారి దగ్గరలో నేల మీద కూర్చుని చెప్పసాగిందామే హలో స్టోరీ లవర్స్ కథలు కథానికలను సబ్స్క్రైబ్ చేసుకున్నందరికీ ధన్యవాదాలు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోకండి మీ ఇష్టమైన వాళ్ళతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ